subscribe my channel. Hit the bell icon so that you are notified every time I post in. Welcome, job warriors. So, Government of India, Ministry of Communication, Departments of Post vallu notification vidudala chesaru. Deni kosamu ante Grameen Dak Sevak and Branch Postmaster, Assistant Branch Postmaster. So, ee moodinti kosamu online lo apply chesukodaniki notification ivvadam aithe jarigindi. 31/7/23 ee notification ivvadam jarigindi. So, షెడ్యూల్ ఎప్పుడు అనేటువంటిది రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్. సో అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ పంపించడం అటువంటిది ఏమీ ఉండదు. సో స్టార్ట్ ఎప్పుడవుతుందంటే 3/8/2023 నుంచి లాస్ట్ డే 23/8/2023. సో మీది ఏమైనా కరెక్షన్స్ నేమ్లో అటువంటివి ఉంటే అవి చేయడానికి మళ్ళీ ఒక 3 డేస్ ఇవ్వడం జరిగింది. అది 24th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు. సో జీతం విషయానికి వస్తే, సో ఇక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఉద్యోగానికి ఇక్కడ శాలరీ అనే దానికంటే కూడా టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అని అనడం జరుగుతుంది. ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. సో అది ఎంత స్టార్టింగ్ అంటే 12,000 నుంచి మొదలవుతుంది బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి డాక్ సేవర్కి 10,000 నుంచి మొదలవుతుంది. సో దీంట్లో టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్, ఇక్కడ టైం 4 అవర్స్ లేదా 5 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు 4 అవర్స్లో సెలెక్ట్ అయితే స్టార్టింగ్ 12,000 వస్తుంది. 5 అవర్స్ స్టార్ట్ అయితే దానికి తగినట్టుగా జీతం ఉండడం జరుగుతుంది. సో ఏమేమి పనులు చేయాలి అనేటువంటిది మీరు ఈ వెబ్సైట్లోనికి వెళ్తే ఇక్కడ ఉంది మనకి వెబ్సైట్ అడ్రస్ https://indiapostgds.online.gov.in. దీనిలోకి వెబ్సైట్లోకి మనం వెళ్ళినాము అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం అంతా వస్తుంది. సో మీరు ఈ సమాచారాన్ని ఒకసారి, పోస్ట్ మాస్టర్ ఏం చేయవలసి ఉంటుంది, పని ఏంటి అనేది ఇక్కడ మనకి అన్నీ ఉంది. సో నెక్స్ట్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకి ఏమేమి చేయాలి అనేటువంటివి ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఏజ్ లిమిట్కి వస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి 10 ఇయర్స్, విత్ డిజబిలిటీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, డిజబిలిటీస్ విత్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. సో అది గమనించుకోండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది ఈ పోస్టులకి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్, సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్. సో మ్యాథ్స్ ఇంగ్లీష్ చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ బోర్డు వీటన్నిటిలో, యూనియన్ టెరిటరీస్లో చదివిన వాళ్ళైనా సరిపోతుంది. సో లోకల్ లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీగా వీళ్ళకి వచ్చి ఉండాలి. సో అది మనం 10th వరకు కూడా అది చదివి ఉండాల్సి ఉంటుంది. సో అదర్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం, మీకు వేరే మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్ ఉండడం మంచిది. సో ఇదంతా రిజర్వేషన్కి సంబంధించినటువంటిది. సో పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజబిలిటీ కేటగిరీస్లో ఎవరెవరు ఉంటారు అంటే లో విజన్, డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్, ఒక చెయ్యి ఉన్నవాళ్ళు, ఒక కాలు ఉన్నవాళ్ళు, లెప్రసీ ఉన్నవాళ్ళు, మరుగుజ్జులు, లర్నింగ్ డిసెబిలిటీ, ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉన్నవాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సింది ఉంటుంది. సో ఇది మనకి వెబ్సైట్ అడ్రస్ indiapostgdsonline.gov.in అనేటువంటిది ఇది ఉంటుంది. దీంట్లోనే వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్ ఏ విధంగా చేస్తారంటే ప్యూర్లీ మెరిట్ బేస్డ్, మెరిట్ ఆధారంగా, 10th క్లాస్లో మీ మార్క్స్ మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. కొంతమందికి గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ ప్లస్ మార్క్స్ రెండు కూడా కొన్ని బోర్డ్స్ ఇస్తున్నాయి కాబట్టి మీరు గ్రేడ్స్, మార్క్స్ ఇచ్చినప్పుడు మార్క్స్ క్యుములేటివ్గా తీసుకొని మెరిట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మార్క్స్ ఉన్నవాళ్ళు మార్క్స్ని ఎంటర్ చేసి మెరిట్ లిస్ట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకి గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా, ఈ విధంగా ఉండడం జరుగుతుంది.
సో మెరిట్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏదైనా టై అయినారు అని అన్నప్పుడు వెయిటింగ్ చూస్తారంటే ఓల్డర్ ఇన్ ఏజ్ ఎస్టీ ఉమెన్ ఎస్టీ ఫీమేల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కేటగిరీస్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అంతా కూడా కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ బేస్డ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇన్ఫర్మేషన్ని ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిలప్ చేయాలని అప్పుడే మన మీకు డిస్క్వాలిఫై కాకుండా ఉండడం జరుగుతుంది. సో మీకు ఎవరు కూడా ఇంటిమేషన్ పోస్ట్ ద్వారా ఏం పంపించరు. మీరు వెబ్సైట్ని తరచుగా విజిట్ అయ్యి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా చూసుకుంటూ ఉండాలి. సో మనకి సెలెక్ట్ అయినాము అని అంటే 15 డేస్ లోపల మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిన తర్వాత మీకు డిపార్ట్మెంట్ షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయినారో దాన్ని కూడా మీకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో దాన్ని చూసుకొని మీరు వెళ్ళి జాయిన్ అవ్వవలసి ఉంటుంది. సో ఒకసారి మీరు ఫిలప్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాగా చదువుకొని ఫిలప్ చేయండి. సో ఇది పర్మనెంట్ జాబ్గా ఎవరూ స్వీకరించొద్దు, ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా మెరిట్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి డిగ్రీ అట్లా చదువుతూ లేదా వేరే ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మీరు ఉద్యోగం చేయాల్సిన సమయం కేవలం 4 గంటలే కాబట్టి మిగిలిన టైంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ప్రమోషన్స్ అవి ఎలా ఉంటాయి అంటే దాదాపుగా అందరు మెరిట్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి వేరే జాబ్సే ఖచ్చితంగా వీళ్ళు సెలెక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ రోజులు దీంట్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ప్రమోషన్స్ అనేవి ఇక్కడ చాలా తక్కువగా ప్రమోషన్స్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కూడా ఈ జాబ్ని వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వాటిలో చేయకుండా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మంచి శాలరీకి కేవలం 4 అవర్సే కాబట్టి చేస్తూ మంచి వేరే గ్రూప్ ఎగ్జామ్స్కి సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చదువుకోవడానికి కావాల్సిన అమౌంట్ని మీ కాళ్ళ మీద నిలబడడానికి కావాల్సిన అమౌంట్ మీకు ఈ 4 అవర్స్లో మీరు సంపాదించుకొని మిగిలిన అవర్స్లో మీరు కోచింగ్కి కానీ దేనికైనా వెళ్ళి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తూ హ్యాపీ స్టడీయింగ్ స్టూడెంట్స్.